సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ పర్టికులర్ సెషన్. సో మనందరికీ తెలుసు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, రీజనింగ్ సెక్షన్ నుంచి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ వన్. సో ఏమంటున్నారు క్వశ్చన్ నెంబర్ వన్ ప్రకారం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యూబ్ ఇన్ ద ఆన్సర్ ఫిగర్ కెనాట్ బి మేడ్. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్లోంచి ఏ ఫిగరు మనం చేయలేము అన్ఫోల్డ్ చేసిన తర్వాత అని అడుగుతున్నారు, రైట్? సో మనందరం ఈ పర్టికులర్ క్వశ్చన్ని డైసన్ క్యూబ్ నుంచి, డైసన్ క్యూబ్ అనే కాన్సెప్ట్ అని చెప్పచ్చు. సో ఇందులో మనకి ఏ సర్ఫేస్కి ఏ సర్ఫేస్ ఆపోజిట్ ఉంటుంది అంటే, దీనికి ఇది ఆపోజిట్ ఉంటుంది. సర్కిల్ ఈజ్ ఆపోజిట్ టు దిస్ పర్టికులర్ సర్కిల్ విత్ టూ డిఫరెంట్ డయామీటర్స్. ఓకే, అలానే ఇది దీనికి ఆపోజిట్ ఉంటుంది, అలానే ఇది స్టార్ దీనికి ఆపోజిట్లో ఉంటుంది. సో జనరల్గా చూసి చెప్పేసేయచ్చు, రైట్? సో ఇక్కడ చెక్ చేసినట్టయితే దిస్ సర్ఫేస్, అలానే ఈ పర్టికులర్ సర్ఫేస్, అలానే ఈ పర్టికులర్ సర్ఫేస్, ఈ మూడు డిఫరెంట్ సర్ఫేసెస్. సో ఈ మూడు అడ్జసెంట్ ఉన్నా పర్లేదు, రైట్? సో మనకి డైస్లో ఒక పర్టికులర్ కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఆపోజిట్ సర్ఫేసెస్ ఎప్పుడు అడ్జసెంట్ అవ్వవు, ఆపోజిట్ సర్ఫేసెస్ కెన్ నెవర్ బి అడ్జసెంట్. ఓకే, ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఆప్షన్ నెంబర్ ఏ మన ఆన్సర్ అయితే అవ్వదు, రైట్? అలానే ఆప్షన్ నెంబర్ బికి వెళ్ళిపోదాం, రైట్? ఆప్షన్ నెంబర్ బి ఒకసారి చెక్ చేసినట్టయితే, సి సర్కిల్, సారీ ఇది కదా ఆప్షన్ బి. సో ఇక్కడ ఫోర్ డాట్స్, ఫోర్ డాట్స్కి ఆపోజిట్ ఏముందండి? స్టార్ ఎక్కడా లేదు, రైట్? ఈ స్క్వేర్ విత్ టూ డిఫరెంట్ లైన్స్ ఈజ్ ఆపోజిట్ టు దిస్ పర్టికులర్ స్టార్ మార్క్, లేదు. అండ్ సర్కిల్ ఈజ్ ఆపోజిట్ టు దిస్ పర్టికులర్ సర్కిల్, నో. సో ఇది కూడా మన డైస్ ఫామ్ అవుతుంది, బట్ ఇక్కడ కెనాట్ బి ఫామ్డ్ అంటున్నాడు కాబట్టి ఏదైతే డైస్ ఫామ్ అవుతుందో దాని గురించి ఆలోచిస్తే సరిపోతుంది, రైట్? సో బి కూడా మన ఆన్సర్ అయితే అవ్వదు. సో సీకి వెళ్ళిపోదాం. సో మనందరికీ తెలుసు సర్కిల్ ఈజ్ ఆపోజిట్ టు దిస్ సర్కిల్ అని ఆల్రెడీ మనం అనుకున్నాం, బట్ ఇక్కడ ఈ సర్కిల్ రెండు అడ్జసెంట్లో ఉన్నాయి కదండి. సో ఆపోజిట్ సర్ఫేసెస్ కెన్ ఎవర్ బి అడ్జసెంట్, కాబట్టి ఇది మన ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ నెంబర్ డీని మనం తీసేసేయచ్చు, రైట్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి. ఓకే, ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈజ్ క్లియర్. అలానే క్వశ్చన్ నెంబర్ టూకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ టూ ఏమంటున్నారు, ఇన్ అ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ బ్యాంకర్ BANKER. అంటే ఈ క్వశ్చన్ మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ అని చెప్పచ్చు, రైట్? సో బ్యాంకర్ ఈజ్ కోడెడ్ యాజ్ NABREK. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఏం అవ్వలేదండి. సో బ్యాంకర్ అనే వర్డ్లో సిక్స్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ త్రీ రివర్స్ అయినాయి, ఓకే, అలానే లాస్ట్ త్రీ రివర్స్ అయినాయి, సింపుల్. అదే ప్యాటర్న్ బేస్ చేసుకుని స్ట్రింగ్ ఏమవుతుంది, STRING. సో STR కాస్త రివర్స్ చేస్తే ఏమొస్తుంది, RTS. అంటే మన ఆన్సర్ RTSతో స్టార్ట్ అవ్వాలి. సో RTSతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, ఏంటది అంటే ఆప్షన్ నెంబర్ బి అని మనం చెప్పొచ్చు. అలానే సెకండ్ హాఫ్ చూసినట్టయితే ING కాస్త రివర్స్ అయిపోతుంది GNI లాగా, ఓకే. సో క్వశ్చన్ నెంబర్ త్రీకి వెళ్ళిపోదాం. సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే నంబర్ కోడింగ్ అని చెప్పొచ్చు. సో క్యాబ్ CAB ఈజ్ కోడెడ్ యాజ్ 12. సో మనందరికీ తెలుసు సి పొజిషన్ 3, ఏ పొజిషన్ 1, బి పొజిషన్ 2, మొత్తం యాడ్ చేయండి. సో 3 + 1 + 2 ఎంత అండి, 6. సో 6ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది, 12. ఓకే, అదే లాజిక్ ఫెడ్కి సెట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఫెడ్ ఎఫ్ పొజిషన్ 6, డి పొజిషన్ 4, ఈ పొజిషన్ 5. 6 + 5 = 11, 11 + 4 = 15, 15ని డబుల్ చేస్తే ఎంత వస్తుందండి, 30. ఓకే, సో ఇదే ప్యాటర్న్ బేస్ చేసుకుని హైడ్ అనే వర్డ్కి ట్రై చేద్దాం. హెచ్ పొజిషన్ 8, ఐ పొజిషన్ 9, డి పొజిషన్ 4, ఈ పొజిషన్ 5. సో 9 + 5 = 14, 14 + 4 = 18, 18 + 8 ఎంత అండి, 26. సో 26ని డబల్ చేస్తే ఎంత వస్తుంది, 52. అదే మన ఆన్సర్, యాజ్ సింపుల్ యాజ్ దాట్, రైట్? అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ అని చెప్పొచ్చు. సి ఫేక్ FAKE ఈ స్కోర్డ్ యాజ్ 5 2 1 0 6. సో మనందరికీ తెలుసు ఎఫ్ పొజిషన్ 6, 6 - 1 = 5, ఏ పొజిషన్ 1 1 + 1 = 2, కే పొజిషన్ 11 11 - 1 = 10, అలానే ఈ పొజిషన్ 5 5 + 1 = 6. సో ఏం జరుగుతుంది ఇక్కడ,
ప్లస్ వన్ మైనస్ వన్, మైనస్ వన్ ప్లస్ వన్, మైనస్ వన్ ప్లస్ వన్ ఆల్టర్నేట్గా జరుగుతుంది. ఒకసారి మ్యాడ్కి కూడా ట్రై చేద్దాం. మ్యాడ్ MAD, ఎం పొజిషన్ 13. సో ఇక్కడ 6 మైనస్ వన్ 5 కాబట్టి 13 మైనస్ వన్ 12. ఏ పొజిషన్ 1, 1 ప్లస్ 1 2. డి పొజిషన్ 4, 4 మైనస్ 1 ఏమవుతుందండి 3. సో 12 2 3 బాగానే ఉంది. అంటే ఇదే లాజిక్ మనం డీర్ అనే వర్డ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో డీర్, డి పొజిషన్ 4, 4 మైనస్ 1 3. అలానే ఈ పొజిషన్ 5, 5 ప్లస్ 1 6. అంటే మన ఆన్సర్ 3 6తో స్టార్ట్ అవ్వాలి. సో 3 6తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఓకే, అలానే ఈ పొజిషన్ 5, 5 మైనస్ 1 4. ఆర్ పొజిషన్ 18, 18 ప్లస్ 1 19. సో మన ఆన్సర్ ఏమవుతుంది 3 6 4 1 9. సో యూ కెన్ సే ఆప్షన్ నెంబర్ సి ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్. వెళ్ళిపోదాం. సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ జనరల్గా మనకి నాన్ వర్బల్ నుంచి వస్తుంది, స్పెసిఫిక్గా కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని అంటున్నారు. సో ఫాలోయింగ్ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి తెలిసిన జనరల్ షేప్స్ బేస్ చేసుకుని వాడదాం. సో మనకు తెలుసు, వెన్ ఎవర్ ఏ స్క్వేర్ ఈస్ దేర్ విత్ ద బోత్ ద డయాగనల్స్ 1 2 3 4. సో మొత్తం ఎన్ని వచ్చేస్తాయండి, 8 వచ్చేస్తాయి. సో ఈ షేప్ ఇక్కడ కనిపిస్తుంది మనకి, రైట్? సో 1 2 3 4. సో 4 2 ఎంత అండి, 8. అంటే ఇక్కడ వరకు మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి, 8 వచ్చేస్తాయి. ఓకే, దాని తర్వాత అండ్ జనరలైజ్ చేసినట్టయితే ఇది ఈ పర్టికులర్ షేప్ కనిపిస్తే ఎంత అని చెప్పొచ్చు, 3. 1 2 పెద్దది ఒకటి 3. అంటే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ షేప్ బేస్ చేసుకుని ఎన్ని ఉంటాయి అంటే ఏమని చెప్పొచ్చు, 3 అని చెప్పొచ్చు. సో 8 ప్లస్ 3. సో 8 ప్లస్ 3 అంటే ఎంత వచ్చేసాయండి, 11. ఇప్పుడు కాంబినేషన్స్ చూద్దాం, రైట్? సో 11, ఇది ఒకటి, 12, దెన్ 13, దెన్ 14, తర్వాత 15, ఫాలోడ్ బై 16. ఓకే, అండ్ ఇది ఒకటి 17. సో టోటల్ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి ఈ పర్టికులర్ క్వశ్చన్ నుంచి అంటే 17 అని మనం చెప్పేసేయచ్చు. ఓకే, అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఓకే, సో మనకు తెలుసు ఎప్పుడైతే ఈ షేప్ కనిపించిందో, 1 2 3 4, పెద్దది ఒకటి ఉంది కదా 5. సో ఇలాంటి షేప్స్ మన దగ్గర ఎన్ని కనిపిస్తున్నాయి ఈ పర్టికులర్ ఫిగర్లోంచి అంటే, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది 1 2 3 4, పెద్దది ఒకటి 5, అంటే ఇక్కడ 5 వచ్చేస్తాయి. అలానే 1 2 3 4, పెద్దది ఒకటి 5. సో 5 ప్లస్ 5 ఎంత అండి, 10. అది మన ఆన్సర్. ఇంకా వేరే కాంబినేషన్స్ ఏం రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఏమంటున్నారు, స్క్వేర్స్ అంటున్నారు కాబట్టి. ఓకే, అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దెర్ ఆర్ 5 ఎనర్జీ డ్రింక్స్ రెడ్ మోటో ఎనర్జీ లైన్ అండ్ బుల్. సో 1 2 3 4 5, 5 ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయంట, అందులో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ షుగర్ కంటెంట్. ఓకే, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షుగర్ కంటెంట్ కాంపోజిషన్ ఉంది అని అంటున్నారు. అంటే నేను ఈ పర్టికులర్ 5 డ్రింక్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసేస్తున్నాను. సో మొత్తం 5. సో 1 2 3 4 5, అంటే ఈ డ్రింక్లో మీకు మ్యాక్సిమం షుగర్ కంటెంట్ ఉంది, ఈ డ్రింక్లో మీకు మినిమం షుగర్ కంటెంట్ ఉంది. ఓకే, సో సి, మోటో హ్యావింగ్ షుగర్ కంటెంట్ మోర్ దాన్ ఆల్ అదర్ డ్రింక్స్, అంటే మోటో ఈజ్ ద హయ్యెస్ట్ అని చెప్పేసేయచ్చు. సో మోటోలో షుగర్ కంటెంట్ వేరే డ్రింక్స్తో పోల్చుకుంటే ఎక్కువ ఉంది, రైట్? ఎనర్జీ హ్యావింగ్ షుగర్ కంటెంట్ ఓన్లీ మోర్ దాన్ లయన్, అంటే ఇక్కడ ఓన్లీ అనే కీవర్డ్ ఉంది కాబట్టి ఎనర్జీ అనే పర్టిక్యులర్ డ్రింక్ లయన్తో మాత్రం పోల్చుకుంటేనే ఎక్కువ. అంటే వీళ్ళిద్దరిని మనం ఎక్కడ పెట్టేసేయచ్చు, లాస్ట్ 2 ప్లేసెస్లో పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఎనర్జీ అండ్ ఇక్కడ ఏం పెట్టేసుకోవచ్చు అండి, లైన్. దెన్ బుల్ ఈజ్ నాట్ హ్యావింగ్ షుగర్ కంటెంట్ మోర్ దాన్ రెడ్. ఓకే, సో బుల్తో పోల్చుకుంటే రెడ్ కంటెంట్ ఎక్కువ లేదు అని అంటున్నారు. అంటే బుల్ రెడ్ కంటే తక్కువనే కదండి అర్థం, కాబట్టి రెడ్ ఈజ్ హ్యావింగ్
మోర్ కంటెంట్ దాన్ ఏమని చెప్పొచ్చు బుల్ అని చెప్పేసేయచ్చు ఓకే కాబట్టి ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ కి ఏమంటున్నారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రింక్ హ్యాస్ సెకండ్ మోస్ట్ షుగర్ కంటెంట్ సో సెకండ్ మోస్ట్ షుగర్ కంటెంట్ ఎక్కడ ఉంది అంటే రెడ్ లో ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పేసేయచ్చు రైట్ నైస్ అలానే క్వశ్చన్ నెంబర్ 8 కి వెళ్ళిపోదాం ఇది కూడా నాన్ వర్బలే స్పెసిఫిక్ గా చెప్పాలంటే మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు సో మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటండి లెఫ్ట్ కాస్త రైట్ అయిపోతుంది రైట్ కాస్త లెఫ్ట్ అయిపోతుంది ఓకే సో ఇక్కడ సర్కిల్ అలానే ఉంటుంది ఈ కంటెంట్ మనకి రైట్ సైడ్ లో ఉంది అంటే ఇది ఎటు వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది సో ఆప్షన్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ ఎక్కడెక్కడ ఉంది ఏ లో ఉంది డి లో ఉంది బి లో కూడా ఉంది రైట్ నౌ స్పెసిఫిక్ గా చెక్ చేద్దాం ఓకే ఈ షేప్ ఒకసారి చూసుకోండి ఇలా ఉంది రైట్ సో దీని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇలానే ఉంటుంది ఇది లెఫ్ట్ ఏదైతే ఉందో సారీ రైట్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ వచ్చేస్తుంది లెఫ్ట్ ఏదైతే ఉందో రైట్ వచ్చేస్తుంది ఓకే సో ఆప్షన్ నెంబర్ ఏమి ఎలిమినేట్ చేయొచ్చు దీన్ని బేస్ చేసుకుని అంటే డీని ఎలిమినేట్ చేయొచ్చు బీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు సిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ నెంబర్ ఏ అని ఖచ్చితంగా చెప్పేసేయచ్చు రైట్ అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇది కూడా నాన్ వర్బలే స్పెసిఫిక్గా ఏమంటున్నారు మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు ఓకే సో మిర్రర్ ఇమేజ్ రైట్ సైడ్లో పెట్టారు సో సి మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ కాస్త రైట్ అవుతుంది రైట్ కాస్త లెఫ్ట్ అయిపోతుంది రైట్ సో ఇక్కడ ఈ ఓపెన్ బ్రేసెస్ ఉంది ఇది ఎట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది అంటే మనకి ఎట్ వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ ఇలా ఈ క్రాస్ మార్క్ పెద్ద పనేం లేదు యాస్టీస్గా ఉంటుంది నో ఇష్యూ ఈ సర్కిల్ కూడా సేమ్ నో ప్రాబ్లం ఈక్వల్స్ టు కూడా సేమ్ నో ప్రాబ్లం నా ఈ యారో మార్క్ చూసుకోండి ఇలా ఉంది ఎటు రైట్ సైడ్ పాయింట్ అవుతుంది అంటే ఈ యారో మార్క్ ఎట్ సైడ్ పాయింట్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ పాయింట్ అవ్వాలి ఓకే సో ఇదే ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి ఏ పర్టిక్యులర్ ఆప్షన్లో కనిపిస్తుంది అంటే ఆప్షన్ నెంబర్ బి అని చెప్పేసేయచ్చు ఆప్షన్ నెంబర్ సి ఏ తీసేయచ్చు ఎందుకంటే యారో మనకి లెఫ్ట్ సైడ్ పాయింట్ అవ్వాలి ఆప్షన్ నెంబర్ సి కూడా తీసేయచ్చు అలానే ఆప్షన్ నెంబర్ డి సో యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ బి రైట్ అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇక్కడ లెటర్ సిరీస్ అంటే మిస్సింగ్ కాంబినేషన్స్ అని అంటారు అంటే ఈ గ్యాప్లో ఏది పెడితే సరిపోతుంది సస్ దాట్ ఆ లెటర్స్ అనేవి సెట్ అయిపోతాయి ఓకే సో ఇక్కడ చూసినట్టయితే బి పక్కన సి ఉంది సో బి పక్కన సి వేసుకోవచ్చు రైట్ అలానే కాంబినేషన్ ఒకసారి చూసుకోండి సో టోటల్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 సో టోటల్ ఎన్ని ఉన్నాయండి 9 లెటర్స్ ఉన్నాయి అంటే దీన్ని మనం మల్టిపుల్స్ ఆఫ్ 3 కట్ చేసుకోవచ్చు ఓకే సో ఒకవేళ మనం మల్టిపుల్స్ ఆఫ్ 3 కట్ చేసినట్టయితే రైట్ సో సి బీబీసీ బీబీసీ ఆప్షన్స్ అన్నీ బీతోనే స్టార్ట్ అవుతున్నాయి కొన్ని సితో స్టార్ట్ అవుతున్నాయి రైట్ సో బీబీసీ 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 సెట్ అయిపోతుంది కదా సో ఈ కాంబినేషన్ మనకు ఆప్షన్లో ఉంటే ఇదే పెట్టేద్దాం లేదు అంటే విల్ గో ఫర్ సమ్ అదర్ లాజిక్ సో ఏముంది బీబీబీసీ 3 బీలు ఒక సి రావాలి సో 3 బీలు ఒక సి ఏ ఆప్షన్లో ఉంది అంటే ఆప్షన్ నెంబర్ సి అని మనం ఖచ్చితంగా చెప్పేసేయచ్చు రైట్ అలానే నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వర్డ్ అనాలాగీ అనాలాగస్ రిలేషన్షిప్ సో బి వై డబ్ల్యూ డి డి డబ్ల్యూ యుఎఫ్ ఓకే సో ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూద్దాం సో మనకు తెలుసు బి ఆపోజిట్ వై డి ఆపోజిట్ డబ్ల్యూ డి ఆపోజిట్ డబ్ల్యూ యు ఆపోజిట్ ఎఫ్ అన్ని ఆపోజిట్ లెటర్ కాంబినేషన్సే వస్తున్నాయి సో చెక్ చేద్దాం సో ఇక్కడ ఎప్పుడైనా వర్డ్ అనాలజీ వచ్చినట్టయితే ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎవ్రీ కాంబినేషన్ ఒకసారి చూద్దాం సో సి బిడి ఫస్ట్ లెటర్ ప్లస్ 2 అంటే బిసిడి అని చెప్పొచ్చు అలానే ఇక్కడ కూడా ఏ పొజిషన్ 1 1 ప్లస్ 2 3 థర్డ్ లెటర్ ఏంటండి సి అంటే మన ఆన్సర్ సితో స్టార్ట్ అవ్వాలి సో సితో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ రెండు ఉన్నాయి ఏ కానీ సి కానీ రైట్ అలానే ఇది కూడా చెక్ చేద్దాం లాస్ట్ లెటర్ ఒకసారి చూసుకోండి డి ప్లస్ 2 డి పొజిషన్ 4 4 ప్లస్ 2 6 అలానే బి పొజిషన్ 2 2 ప్లస్ 2 ఏమవుతుందండి 4 4th లెటర్ ఏంటి డి అంటే మన ఆన్సర్ సితో స్టార్ట్ అయ్యి డితో ఎండ్ అవ్వాలి ఆ ఆప్షన్ మన దగ్గర ఒకటే ఉంది ఏంటది అంటే ఆప్షన్ నెంబర్ సి అని చెప్పచ్చు
ఇంకా స్పెసిఫిక్గా చెక్ చేసినట్టయితే సి కి ఆపోజిట్ ఎక్స్, డి కి ఆపోజిట్ డబ్ల్యూ అని మధ్యలో మనం లెటర్స్ కూడా బేస్ చేసుకొని చెప్పేసేయచ్చు. ఓకే, సో యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ సి. అలానే క్వశ్చన్ నెంబర్ 12కి వెళ్ళిపోతాం. సో లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, ఏమంటున్నారు? ట్యూస్డే ఈజ్ రిలేటెడ్ టు మార్స్ ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ వే థర్స్డే ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడుగుతున్నారు. రైట్, ఇక్కడ కొంచెం మనం హిస్టరీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ట్యూస్డే ఈజ్ రిలేటెడ్ టు మార్స్ అని అంటున్నారు. సో ఇక్కడ అకార్డింగ్ టు హిస్టరీ, ట్యూస్డే ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ టిర్స్ డే, నథింగ్ బట్ ద నార్స్ గాడ్ ఆఫ్ వార్. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ట్యూస్డే. అలానే థర్స్డే వచ్చేసి ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ థార్స్ డే, అండ్ ద పర్సన్ థార్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ప్లానెట్ కాల్డ్ జూపిటర్. ఓకే, కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం జూపిటర్ అని ఖచ్చితంగా చెప్పేసేయచ్చు. రైట్, అలానే నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్, రిక్వెస్ట్ ఆర్డర్. సో ఇక్కడ ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అంటున్నారు, సారీ నాట్ ఆడ్ మ్యాన్ అవుట్, వర్డ్ పేర్ రిలేషన్షిప్ ఏంటి, ఏం ఫామ్ అవుతుంది అంటున్నారు. సో రిక్వెస్ట్ టు ఆర్డర్, బోత్ ఆర్ యాంటోనిమ్స్ టు ఈచ్ అదర్ అని చెప్పచ్చు. సమ్మర్లో బేసికలీ హీట్ ఉంటుంది, ఓకే, క్లీను వాషు, ఓకే, థింకు థాటు, విస్పరు షౌటు. సో దీస్ ఆర్ బోత్ వాట్ యాంటోనిమ్స్. సో విస్పర్ అంటే ఏంటండి, చిన్నగా చెప్పడం. ఓకే, చిన్నగా మాట్లాడుకోవడం అనేది విస్పర్ అంటారు, షౌట్ అంటే గట్టిగా అరవడం. సో ఈ రెండు యాంటోనిమ్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి క్వశ్చన్ నెంబర్ 13 ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి అని మనం చెప్పేసేయచ్చు. రైట్, అలానే క్వశ్చన్ నెంబర్ 14 ఒకసారి చూద్దాం. మెమరీ యామ్నీషియా. రైట్, సో మెమరీ యామ్నీషియా. సో జనరల్గా యామ్నీషియా అంటే ఏంటండి, యామ్నీషియా. ఓకే, సో యామ్నీషియా అంటే నథింగ్ బట్ టోటల్ లాస్ ఆఫ్ మెమరీని మనం యామ్నీషియా అని అంటాం. రైట్, సో టోటల్ యామ్నీషియా ఆఫ్ మెమరీ. సో ఇక్కడ ఈ రెండు కూడా ఏమని చెప్తాం, యాంటోనిమ్స్ అనే చెప్తాం. రైట్, సో కొలెరా ఎపిడమిక్, కొలెరా ఇస్ అ డిసీజ్. ఓల్డ్ ఏజ్ సెనిలిటీ కాదు, ఆడిషన్ హియరింగ్ కాదు, విజన్ బ్లైండ్నెస్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ కనెక్షన్ బేస్డ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఓకే, అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో సెలెక్ట్ ద నంబర్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ సెకండ్ నంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నంబర్. సో 6, 36 ఇది చూడగానే చెప్పేసేయచ్చు, ఏమని 6, 35 అన్నారు. సో మనందరికీ తెలుసు 6² ఎంత అండి, 36. 36లోంచి 1 తీసేస్తే ఎంత, 37. అలానే 9² ఎంత అవుతుంది, 81. 81లోంచి 1 తీసేస్తే ఎంత అవుతుంది, 80. సింపుల్. ఓకే, అలానే అలానే లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఇన్ విచ్ ద అక్కర్ ఇన్ డిక్షనరీ. సో డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయండి అంటున్నారు. ఓకే, సో ఏసీ 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 అన్ని ఏసీలే. ఏసీఓ 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 ఏసీక్యూ. సో ఏసీఓ కమ్స్ ఫస్ట్. ఓకే, సో ఏసీక్యూ పక్కన పెట్టేద్దాం. ఏసీఓ ఏసీఓఆర్ ఏసీఓయు ఏసీఓఎన్. సో ఏసీఓఎన్ వస్తుంది ఫస్ట్, అంటే మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలి. 5తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఏసీఓఎన్ ఏసీఓఆరా లేదంటే ఏసీఓయుఆ అంటే ఏసీఓఆర్ అంటే 1, అంటే మన ఆన్సర్ 5-1తో స్టార్ట్ అవ్వాలి. సో 5-1తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ రెండు ఉన్నాయి. రైట్, దీని తర్వాత 2నా 4నా అనేది జడ్జ్ చేస్తే చాలు. ఓకే, సో ఏసీఓయు. ఓకే, లేదు అంటే ఏసీక్యూ. సో ఏసీఓయు కదా వచ్చేది. సో మన ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి, 5-1-2తో స్టార్ట్ అవ్వాలి. సో 5-1-2తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, ఏంటది అంటే ఆప్షన్. ఓకే ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి అర్థమెటికల్ రీజనింగ్ నుంచి వస్తుందండి. సో అర్థమెటికల్ రీజనింగ్లో ఏ 2 సింబల్స్ ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది టు మేక్ ద ఈక్వేషన్ గివెన్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ ఏ 2 ఇంటర్చేంజ్ చేయాలి అని అంటే యూ డైరెక్ట్లీ గో విత్ ద ఆప్షన్స్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, ఇది మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది.
ओके सो फर्स्ट ऑप्शन इंटू एंड क्रॉस रेंडू इंटरचेंज चेद्दाम सो 4 इंटू 8 प्लस 12 डिवाइडेड बाय 6 माइनस 4 इज इक्वल्स टू 8 सो मनकु तेलुसु बॉड मास रूल प्रकार फर्स्ट एम अवुतुंदी बीबी फॉर ब्रैकेट्स लेदु ओ फॉर ऑफ लेदु सो विल गो फॉर द नेक्स्ट प्रायोरिटी कॉल्ड डिवीजन सो 4 इंटू 8 प्लस 12 बाय 6 अंटे 2 माइनस 4 इज इक्वल्स टू 8 सो नेक्स्ट प्रायोरिटी मल्टिप्लिकेशन सो 32 प्लस 2 माइनस 4 इज इक्वल्स टू 8 सो 34 माइनस 4 अंटे 30 30 इक्वल्स टू 8 अवुतुंदा अंटे अवदु सो फस्ट ऑप्शन का सैकंड ऑप्शन के प्लस क्रॉस ओके सो प्लस क्रॉस प्लस डिवाइडेड बाय सो 4 डिवाइडेड बाय 8 इंटू 12 प्लस 6 माइनस 4 इज ईक्वल टू 8 इधर सो फर्स्ट प्रायोरिटी मल्टीपल सॉरी डिवीजन 4 बाय 8 अंटे 1 बाय 2 1 बाय 2 इंटू 2 अंटे 6 सो 6 प्लस 6 माइनस 4 इज ईक्वल टू 8 सो 12 माइनस 4 इज ईक्वल टू 8 8 इज ईक्वल टू 8 सो योर आंसर इज ऑप्शन नंबर बी नो इश्यू अलाने नेक्स्ट क्वेश्चन के सो दिस इज प्योरली बेस्ड ऑन नंबर सीरीज राइट 3 5 7 8 15 क्वेश्चन मार्क 31 26 सो इधे कांस्टेंटली इंक्रीज सो 3 plus 4 7 7 plus 8 15 15 plus 16 31 అలా వస్తుంది ఆల్టర్నేట్ సో 5 plus 3 8 సో ఇక్కడ డబుల్ అవుతూ ఉంది 4 8 16 సో 8 plus 6 ఎంత అవుతుంది అండి 14 తర్వాత 14 ప్లస్ దీన్ని డబుల్ చేస్తే 16 డబుల్ చేస్తే ఎంత 12 సో 14 plus 12 ఈజ్ ఈక్వల్స్ టు 26 సో యువర్ ఆన్సర్ ఈజ్ 14 సింపుల్ దెన్ బి జెడ్ డి డిఎక్స్ఈ సో ఎప్పుడైతే ఇలా కనిపించిందో గో ఫర్ ద ఫస్ట్ లెటర్ బి పొజిషన్ 2 డి పొజిషన్ 4 జి పొజిషన్ 7 సో 2 plus 2 4 4 plus 3 7 7 plus 4 11 అంటే 11th లెటర్ ఏమవ్వాలి కే సో కే ప్లస్ 5 16 16th లెటర్ ఈస్ పి ఫైన్ సో యువర్ ఆన్సర్ షుడ్ స్టార్ట్ విత్ కే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఏ సి ఓకే అలానే సెకండ్ చూసుకోండి 26 24 సెకండ్ అన్నా చూసుకోవచ్చు థర్డ్ అన్నా చూసుకోవచ్చు 26 24 21 క్వశ్చన్ ఫాలోడ్ బై 12 సో 26 మైనస్ 2 24 24 మైనస్ 3 21 అండ్ 21 మైనస్ 4 ఎంత వస్తుందండి 17 సో 17th లెటర్ ఏంటండి క్యూ అంటే మన ఆన్సర్ కే క్యూతో స్టార్ట్ అవ్వాలి ఒకే ఆప్షన్ ఉంది ఏంటది ఆప్షన్ నెంబర్ బి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫైండ్ ద ఆడ్ మెన్ అవుట్ పి వై ఆర్ యు సో 16 18 18 ప్లస్ 2 16 25 24 21 25 మైనస్ 4 21 సిఎల్ఈహెచ్ ఆల్టర్నేట్ చూసుకోండి 3 5 ప్లస్ 2 12 8 మైనస్ 4 12 మైనస్ 4 8 అలానే ఎంకేఓహెచ్ ఎం పొజిషన్ 13 ఓ పొజిషన్ 15 ప్లస్ 2 బాగానే ఉంది కే పొజిషన్ 11 హెచ్ పొజిషన్ 8 8 మైనస్ 3 సారీ 11 మైనస్ 3 8 సో ఇక్కడ మైనస్ 3 అవుతుంది సో దిస్ ద ఆడ్ మెన్ అవుట్ రైట్ దెన్ ఈ క్వశ్చన్ పేపర్ ఫోల్డింగ్ నుంచి వస్తుందండి పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కట్టింగ్ ఓకే సో ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది రైట్ సో ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది ఇలాగ ఓకే అండ్ దీన్ని ఇలా ఓపెన్ చేస్తాము ఇలా ఓపెన్ చేస్తే ఇదొక ఇక్కడ మనకి ఇది వస్తుంది ఫార్వర్డ్ బై ఇది ఎలాగైతే ఉందో ఇది ఇలా వచ్చేస్తుంది ఓపెన్ చేస్తుంది సో యూ కెన్ ఫైండ్ దాట్ ఇన్ ఆప్షన్ నెంబర్ డి సో నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ సిలాక్స్ ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం సమ్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్ ఆల్ ట్రీస్ ఆర్ బుషెస్ సో కంక్లూజన్ 1 సమ్ బుషెస్ ఆర్ ప్లాంట్స్ ఆబ్వియస్లీ ట్రూ ఆల్ బుషెస్ ఆర్ ప్లాంట్స్ అన్ని బుషెస్ ప్లాంట్స్ అవ్వట్లేదు నో నో బుష్ ఈస్ ప్లాంట్ ఇది కూడా అవ్వట్లేదు ఎందుకంటే సమ్ బుష్ ఆర్ ప్లాంట్ కాబట్టి సో యువర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్ సింపుల్ నా లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ లాజికల్ వెన్ డయాగ్రామ్ జామెట్రికల్ ఫిగర్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ డాన్సర్స్ ఓకే సో డాన్సర్స్ అంటే ట్రయాంగిల్ స్టూడెంట్స్ ఆర్ సర్కిల్ సారీ స్టూడెంట్స్ ఆర్ రెక్టాంగిల్ అండ్ స్విమ్మర్స్ ఆర్ సర్కిల్ సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ డాన్సర్స్ బట్ నాట్ క్రికెటర్ ఫ్యాన్స్ క్రికెట్ ఫ్యాన్స్ వీళ్ళు స్క్వేర్
రైట్. సో స్టూడెంట్స్, డాన్సర్స్, స్విమ్మర్స్ అవ్వాలి. అంటే సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ కాంబినేషన్ ఉండాలి. సో మనకి ఏం కనిపిస్తుంది? నంబర్ 10. ఇది స్క్వేర్లో లేదు కదా, క్రికెట్ ఫ్యాన్స్ కాకూడదు అన్నారు. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నంబర్ బి, 10. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్డ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టిక్యులర్ ఎగ్జామ్ కాల్డ్ సిహెచ్ఎస్ఎల్. ఓకే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ కంటిన్యూ.